అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీతలోని 13వ అధ్యాయమైనటువంటి క్షేత్రజ్ఞ విభాగ యోగం నొందలి 26వ శ్లోకమును మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుందామండి. 26వ శ్లోకము, యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం, సత్వం స్థావర జంగమం, క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి భరతర్షభ. భరతర్షభావు అర్జున, స్థావర జంగమం, ఈ చరాచర ప్రాణులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాణులన్నీ కూడా విద్ధి సత్వం ఈ యొక్క ప్రాణి, యావత్ కించిత్ ఏదేది ఉన్నదో, ఏవైతే చరాచర ప్రాణులు ఉన్నాయో అవన్నీ కూడా, ప్రాణి సముదాయం అంతా కూడా సంజాయతే పుట్టుచున్నదో. మరి జీవులు పుడుతున్నాయి కదా, మరి ఎలా పుడుతున్నాయో, ఎక్కడైతే పుట్టుచున్నాయో తత్ అటువంటి ప్రాణి సముదాయం అంతా కూడా ఎలా పుడుతున్నాయి, క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగా, క్షేత్రము ఈ శరీరము క్షేత్రజ్ఞ సంయోగా, మరి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ, శరీరము శరీరంలో ఉన్న ఆత్మ వీటి వలన కలయిక వలన, ఈ యొక్క కలయిక వలన ఈ యొక్క ప్రాణి సముదాయం అంతా కూడా ఉద్భవించుతున్నది, విద్ధి కలుగునని తెలుసుకోరు అర్జున. మరి ఈ విషయం తెలుసుకో, ఈ యొక్క చరాచర జీవులు ప్రాణికోటి సముదాయం అంతా కూడా ఎలా ఉద్భవిస్తున్నాయి, ఎలా పుడుతున్నాయంటే, మరి ఆ శరీరము శరీరంలో ఉన్నటువంటి ఆత్మల ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కలయిక, వాటి కలయికల వలన, వాటి యొక్క సంయోగం వలన ఈ యొక్క ప్రాణికోటి అంతా కూడా ఉద్భవించుతున్నది, ఈ యొక్క విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు. మరి జీవుల పుట్టుక ఎలా జరుగుతుందనేది ఒక శరీరమే కాదు, శరీరంలో ఉన్న ఆత్మ, క్షేత్రజ్ఞము క్షేత్రము క్షేత్రజ్ఞుడు, క్షేత్రమనే శరీరము, క్షేత్రజ్ఞుడంటే శరీరంలో ఉన్న ఆత్మ, ఈ రెండింటి కలయిక వలన, అంటే ఈ రెండు ఒకే శరీరంలో శరీరము ఆత్మ ఉంటుంది, రెండవ శరీరంలో ఇంకో శరీరము ఇంకొక ఆత్మ ఉంటుంది, మరి ఈ రెండో యొక్క కలయిక వలన జీవులు ఉత్పన్నమవుతున్నాయి. ఇలాగే ఈ జీవులు చరాచర జీవులన్నీ కూడా ఇలా జీవకుడి సముదాయంగా ఏర్పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులతో ఎంతో చక్కగా తెలియజేయడం జరిగింది. జై శ్రీకృష్ణ.